ఒకరోజు రాహుల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడనమాట. అతను ఆల్మోస్ట్ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటా ఏదో పొట్టగుట్టి గడిస్తేయాలని ఆశిస్తున్నాడు అనమాట. సో డైలీ జాబ్ చేసి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వచ్చిన డబ్బులతోని ఒక 4 రోటీస్ చేసుకొని ఒక చిన్న కర్రీ వండుకొని తినేటోడు అనమాట. అలా ఫస్ట్ డే ఏమైందనంటే 4 రొట్టెలు 3 ఉన్నాయి, ఒకటి మాయమైపోయింది. నా రూమ్లోకి ఎవరు వస్తారా బా అనుకున్నాడు. మళ్ళీ సెకండ్ రోజు కూడా 4 రొట్టెలు చేసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ వచ్చి సాయంత్రం తినాలనుకున్నాడు. మళ్ళీ వచ్చేసి 3:30 మిగిలినాయి. అరే మళ్ళీ 1/2 రొట్టె. మళ్ళీ థర్డ్ డే వచ్చేసి మళ్ళీ రొట్టెలు చేశాడు. ఈసారి 2 పోయినాయి, ఎవడో వస్తున్నాడు నా రూమ్లోకి అని అనుకున్నాడు. ఒకరోజు ఇక జాబ్ పోలే కూర్చున్నాడు అనమాట. రొట్టెలు చేశాడు, అక్కడ ఊళ్ళకి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఒక ఎలుక వచ్చి ఒక రొట్టె ఎత్తుకొని ఇట్లా పోతుంది అనమాట. ఏ ఎలుక అక్కడ ఏదే, రోజు నేను ఇక కష్టపడి పగలంటే రాత్రి మంచిగా పొట్ట కోసం నేను కష్టపడుతుంటే నువ్వు నా పొట్ట కొడుతున్నావు కి నా రొట్టె అని అన్నాడు. ఇప్పుడు ఆ ఎలుకేమన్నదంటే నువ్వు నా పొట్ట ఎందుకు కొడుతున్నావు, ఇంకోటి వండుకో అని అన్నాను. అరే నువ్వు అట్లా అనకు, నేను చాలా కష్టపడితేనే నాకు డబ్బులు వస్తున్నాయి, నువ్వు నాకు రొట్టె మీద నాకు నా రొట్టె నాకు ఇచ్చేసేయి. అరే అంత కష్టపడేటట్టయితే ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏమైనా ఆలోచించి ఇంకేమైనా చేయి, ఏం చేయాలి నాకేం అర్థమవుతలేదు. అట్లయితే నువ్వు ఒక పని చేయి, ఇక్కడనే పక్కన ఒక దూరంలో బుద్ధ గారు ఉన్నారు, ద గ్రేట్ పర్సన్ బుద్ధ, ఓకే అతని దగ్గరికి వెళ్ళండి, అతను మీకు మంచి సొల్యూషన్ ఇస్తాడు. అవునా, ఎలుకమైనా చాలా మంచి మాట చెప్పినావు, థ్యాంక్ యూ అని చెప్పేసి అతను బయలుదేరాడు బుద్ధ దగ్గరికి ఒక కెరియర్ గైడెన్స్, ఒక మంచి సొల్యూషన్ తీసుకోవడాని కోసం. అక్కడ వెళ్తుంటే దూరం ఉంది కాబట్టి చీకటైపోయింది. చీకటైపోయిన తర్వాత ఇమీడియట్గా అతను ఏం చేశాడంటే సింపుల్గా, అమ్మో ఇది అడవిలాంటిది, ఏదైనా రూమ్ ఉంటే ఇక్కడ ఉంటే రెస్ట్ తీసుకొని పొద్దున వెళ్దాం అనుకున్నాడు. అక్కడ ఒకటే రూమ్ ఉంది అడవిలో, అక్కడ తలుపు కడితే ఒక పెద్ద ఆవిడ వచ్చి డోర్ ఓపెన్ చేసేసింది. బాబు ఇక్కడ అడవిలో ఇది ఒకటే రూమ్ ఉంది కాబట్టి నువ్వు ఈరోజు నైట్కి ఇక్కడ రెస్ట్ తీసుకో, పొద్దున్న లేచి నువ్వు వెళ్దు. పొద్దున్న లేచి తను రెడీ అవుతుంటే, బాబు ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను ఇక్కడ బుద్ధ అనే ఒక గ్రేట్ పర్సన్ ఉన్నాడంట కదా అతని కలవడానికి వెళ్తున్నావు, అబ్బా చాలా మంచి పర్సన్ నువ్వు కలవడానికి వెళ్తున్నావు, బాబు నాకు చిన్న హెల్ప్ చేయవా. ఏంటి, మా అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెకు ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు ఉందన్నమాట. తనకి చిన్నప్పటి నుంచి మాటలు అనేది రావట్లేదు, తనకి మాటలు మాట్లాడట్లేదు. కొంచెం బుద్ధ దగ్గర టైం దొరికినప్పుడు సొల్యూషన్ ఏమైనా ఉంటే కొంచెం కనుక్కొని రా, ఓకే అమ్మాయి ఇంత మాట మాట్లాడుతున్నావు, నాకు ఆశ్రమం ఇచ్చాను హెల్ప్ చేస్తాను అని అక్కడి నుంచి బయలుదేరాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, ఆ క్రాస్ చేసి వెళ్తే అక్కడ ఆయన ఉంటాడు. ఇంత పెద్ద కొండలు ఎట్లా క్రాస్ చేయాలనుకుంటే అక్కడ ఒక మాంత్రికుడు తపస్సు చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను కొండలు క్రాస్ చేయాలి షార్ట్ కట్ ఉందంటే ఆ మాంత్రికుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఒక మంత్రము ఇప్పుడు నేను ఇక్కడ వేస్తా, ఆ కొండలను దాటి వెళ్తావు. బై ద వే నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, నేను బుద్ధ గారి దగ్గరికి వెళ్తున్నావు. అమ్మ బుద్ధ గారి దగ్గరికి వెళ్తున్నావు, ఒక పంజే కదా, నేను ఇక్కడ 1000 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ నేను తపస్సు చేస్తున్నా, నేను స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను, కొంచెం ఆయన దగ్గర నుంచి ఒక సజెషన్ తీసుకొని రావా ప్లీజ్ అని అంటే, ఖచ్చితంగా తీసుకొస్తాను, అయితే నీకు మంత్రం వేసి కొండలు మాయం చేస్తాను చెప్పో అని చెప్పేసి కొండలు మాయమైపోయి మళ్ళీ అక్కడికి పోతున్నాడు. అక్కడ ఒక పెద్ద ఆల్మోస్ట్ ఒక ఓషన్ లాంటిది వచ్చింది అనమాట. ఇది ఎట్లా క్రాస్ చేసామనంటే అక్కడ అప్పుడే తాంబెలు వచ్చింది. తాంబెలు అని అడిగాడు, ఇది క్రాస్ చేయాలి ఎట్లా, నువ్వు ఏమైనా హెల్ప్ చేస్తావు నీ పైన కూర్చొని పోతా అంటే, ఆ తాంబెలు కూడా ఏమైనా అంటే సరే నువ్వు ఒక పని చేయి, నేను ఈ ఆల్మోస్ట్ 500 అబోవ్ ఇయర్స్ నుంచి ఈ సముద్రంలో ఇక్కడికి ఇక్కడ నేను తిరుగుతున్నాను, నేను నాకు డైనోసార్ కావాలని కోరిక ఉంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇంతకీ, బుద్ధ బుద్ధ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర సొల్యూషన్ ఉంటే కనుక్కొని రండి సరే అని చెప్పేసి తాంబెలు క్రాస్ చేసింది. ఫైనల్గా అక్కడ ఒక పెద్ద ప్లేస్లో ఒక అందరు జనాలు అక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉపదేశాలు ఇవన్నీ కూడా మంచి మంచి ప్రసంగాలు ఇక్కడ చెప్తుంటే, అక్కడ మొత్తం ప్రసంగం అయిపోయిన తర్వాత బుద్ధుని దగ్గరికి వెళ్ళి అతను ఇలా నమస్కరించాడు. అప్పుడు బుద్ధ ఫస్ట్ ఒకటే మాట అన్నాడు, మీరందరికీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు వచ్చి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆన్సర్స్ అనేది తెలుసుకొని అన్నాడు. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే 3 క్వశ్చన్లు మాత్రమే అడగాలి. మనోడు షాక్ అయిపోయాడు. ఒకటేమో నేను లైఫ్లో సెటిల్ కావాలి ఏం చేయాలి, రెండోదేంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా పోతుంటే ఆ ముసలావిడ మామది, మూడోది ఆ మంత్రికుడు, నాలుగోది ఆ తాంబేలు. ఇప్పుడు 3 అంటే ఎట్లా మరి, ఆ పోతేవోని నేనంటే మళ్ళీ దాని తర్వాత జాబ్ చేసుకుంటా ఇంకేదైనా చేసుకుంటా, పాపం ఆ ముగ్గురు పాపం చాలా రోజుల నుంచి బాధపడుతుంది కదా, అలా ముగ్గురు రిలేటెడ్ అడిగేస్తా. బుద్ధ ఇలా ముగ్గురు ఇలా ఉంది ప్రాబ్లం, ఫస్ట్ పర్సన్ ఏమో ఆమె వాళ్ళ బిడ్డ 20 సంవత్సరాలు ఆల్మోస్ట్ నుంచి ఆమె తనకి మాటలు వస్తలేవు ఏం చేయమంటారు. బుద్ధ ఏమన్నాడు అంటే ఆ అమ్మాయిని ఇమీడియట్గా పెళ్లి చేయమను, పెళ్లి కాగానే ఇమీడియట్గా అమ్మాయి మాట్లాడుతుంది. సెకండ్, ఆ మంత్రికుడు ఎవరైతే ఉన్నారో 1000 ఇయర్స్ నుంచి తపస్సు చేస్తున్నాడు, ఆయన స్వర్గానికి వెళ్ళాలనుకుంటా, ఆ మంత్రం ఏదైతుందో ఇంకొకరికి నేర్పించమని చెప్పు, ఆయన స్వర్గానికి వెళ్ళిపోతాడు. మూడోది తాంబేలు ఏదైతే ఉందో ఆ డైనోసార్ కావాలంటుంది, ఆ తాంబేలు దానిపైన ఏదైతే హార్డ్ పార్ట్ ఏదైతే ఉంటుంది కదా అది ఎవరికైనా ఇచ్చేసామను, దాని తర్వాత అది కూడా డైనోసార్ అయిపోతుంది. అవునా, థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తాంబేలు కనిపించింది. అయితే తాంబేలు నువ్వు ఈ పైన పార్ట్ ఏదైతే ఉంది కదా అది నువ్వు తీసేస్తే నువ్వు ఆల్మోస్ట్ నువ్వు ఏమి డైనోసార్ అయిపోతావు. ఇప్పుడు తాంబేలు అంతేనా, ఇగో అని తీయంగానే దాంట్లో మొత్తం డైమండ్లు ఉన్నాయి, మొత్తం డైమండ్లు, ఆ డైమండ్లు అన్నీ పడినాయి. అవునా,
డైనోసార్ అయిపోయింది అది, ఇప్పుడు డైమండ్ నేనేం చేసుకోవాలి నువ్వే తీసుకోబో అని చెప్పేసి అబ్బాయికి ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు అబ్బాయి డైమండ్ మూట కట్టుకొని మళ్ళీ పోతుంటే మంత్రికుడు కలిసింది. మంత్రికుడు, నీకు కూడా సొల్యూషన్ దొరికింది, నువ్వు ఆ మంత్రం ఏదైతే ఇంకోరికి నేర్పిస్తా నువ్వు సరిగ్గా పోతావు అంట, ఇంకొకరు నీకే నేర్పిస్తా, ఇవో మంత్రం తీసుకో, నీకు ఈ మంత్రం చూసేస్తే నీ లైఫ్లో ఏం కావాలని నీకు వస్తాయి, నేర్చుకో మంత్రం, నేర్పించేశాడు. దాని తర్వాత మనోడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మళ్ళీ ఆ పెద్దవాడి దగ్గరికి వెళ్ళారు, అమ్మ మీ అమ్మాయికి పెళ్లి చేస్తే మీకు మీ అమ్మాయికి మాటలు కూడా వస్తాయి. ఇప్పటికిప్పుడు అబ్బాయి ఎవరు, నువ్వే చేసుకోరా అది అయిపోతుంది పని, మా అమ్మాయి ఇక్కడరా ఇద్దరు చూసుకోరు ఒకరు, బాగుందా నీకు నచ్చిందా ఓకే పెళ్ళి, పెళ్ళి అయిపోయింది. దాని తర్వాత ఇమీడియట్గా అమ్మాయి ఫస్ట్ మాట ఏమైనా, ఆ రోజు నైట్ మీరే కదా మా ఇంటి ఇక్కడ స్టే చేసింది, ఓ నేను మిమ్మల్ని గుర్తుపట్టానండి, థ్యాంక్ యూ, ఈరోజు మీరు నన్ను పెళ్లి చేసుకున్నాను, మాటలు వచ్చేసినాయి ఆమెకి. దాని తర్వాత ఫైనల్గా ఆయన లైఫ్ కూడా ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది. ఎందుకు సెటిల్ అయిపోయింది, బికాస్ డైమండ్స్ దొరికాయి, మంచి అమ్మాయి దొరికాయి, ఆయన దాని తర్వాత ఆ మంత్రం కూడా దొరికింది, ఇంకేం కావాలన్నా కూడా అతను ఆ మంత్రం యూజ్ చేసి సాధించవచ్చు. సింపుల్, దీంట్లో మోరల్ స్టోరీ ఒకటే, మన గురించి కాకుండా మనం పక్కన వాళ్ళ గురించి ఆలోచించామనుకోండి, అతను మన జీవితంలో ఏమి ఇవ్వాలనుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే అతను ఇస్తాడు. సో ఆల్వేస్ మన గురించి కాకుండా పక్కన వాళ్ళ గురించి ఆలోచించాడు, నాకే కావాలి నాకే కావాలి నాకే కావాలి నాకే కావాలి అని అనుకున్నాను అనుకోండి, మూర్ఖత్వం అంటారు. ఎందుకంటే ఒక పర్సన్ ఉన్నాడు, నాకే కావాలి నాకే కావాలి నాకే కావాలి నాకే కావాలి అని చెప్పేసి ఆస్తులు, కార్లు, బంగ్లా, బిల్డింగ్లు అన్నీ సంపాదించాడు. ఫైనల్గా అతని ఇంటెన్షన్ ఏముండంటే పైనకి పోతేప్పుడు కొరియర్ సర్వీస్ ఉంటాయి, ఇవన్నీ కొరియర్ సర్వీస్ పైకి తీసుకెళ్ళొచ్చు అనుకున్నాడు. కానీ అక్కడ తెలిసింది ఏంటంటే పైన కొరియర్ సర్వీస్ లేదంట నరకం స్వర్గంలో. దాని తర్వాత పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గాడు కూర్చున్నాడు అనమాట. గాడుకి ఇలా అడుగుతున్నాడు, ఏ తెలుసా నేను ఎవరు, మిలేనియర్ మిలేనియర్. అప్పుడు గాడ్ లేచి జడాక్ మన గుంజు పెట్టిండు ఒకటి, నీ దగ్గర ఎంత డబ్బులున్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ డబ్బులతోనే ఎంతమంది పేదవాళ్ళ ఆకలి తీర్చావు అది నాకు ఇంపార్టెంట్. నీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయనేది నాకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు కారు వేసుకొని వెళ్తుంటే రోడ్ పైన ఎవరైనా లిఫ్ట్ అడితే లిఫ్ట్ ఇచ్చావు అది నాకు ఇంపార్టెంట్. నీ దగ్గర ఎన్ని ఇల్లులు ఉన్నాయనేది నాకు ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది పేదవాళ్ళకి నీ మనసులో ఉండడానికి చోటు ఇచ్చావు అది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన అన్నాడు, ఏ ఇవన్నీ నేను చేయలే కిందికో మళ్ళీ మళ్ళీ చేసి రాపో అని చెప్పేసి పంపించాడు. అది ఎవరో కాదు మనమే. సో మనందరం కూడా అది ఇది అది నా ఇల్లు నా ఫ్యామిలీ నాది అన్నీ అనుకొని నాకే కావాలని అనుకుంటాము. ఎండ్ ఆఫ్ ది డే ఏం చేయలేకుండా, ఒకరికి హెల్ప్ చేయకుండా, ఒకరి గురించి ఆలోచించకుండా పైనకి వెళ్తాం. అందుకోసం మనకు సక్సెస్ అనేది ఇవన్నీ కూడా దొరకవు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ పుడతాం, మళ్ళీ వేసుకొనికి వస్తాం. సో ఈశ్వరుకైనా కనీసం ఆలోచించండి నలుగురు గురించి. ఆ నలుగురు గురించి ఆలోచించినప్పుడే నీకు ఏదైతే కావాలో అది నీకు దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్.